అలాగే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరూ పనిచేయట్లేదు అన్నది ఒక ప్రధాన ఆరోపణ. చాలామంది ఎమ్మెల్యేలు ఎక్స్పెషల్ అంటే మీలాంటి వాళ్ళు ముదిరేని హరీష్ రావు గారు, ప్రేమ గారు, మీరు అన్న దాంట్లోనే ఉంది సమాధానం. అది ఆరోపణ మాత్రమే, అది నిజం కాదు. మా ఎమ్మెల్యేలు అసలు ఎక్కడున్నారండి? అసలు కేసీఆర్ గారు హైదరాబాద్లో ఉండనిచ్చిందా మంత్రులను ఎమ్మెల్యేలను? మేము పట్టాదార్ పాస్ పుస్తకాలు పంచుకుంటూ తిరిగినాం, కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచుకుంటూ తిరిగినాము, సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంచుకుంటూ తిరిగినాము, రైతు బీమా బాండ్లు పంచుకుంటూ తిరిగినాం, కేసీఆర్ మన కిట్లు పంచుకుంటూ తిరిగినాము, కంటి వెలుగుల కార్యక్రమంలో కళ్ళద్దాలు పంచుకుంటా జనంలో ఉంచినారు. ఇట్లా ఒక్కటి కాదు, ఒక ప్రోగ్రాం తర్వాత ఒక ప్రోగ్రాం. ఎమ్మెల్యేలను అనునిత్యం మంత్రులను హైదరాబాద్లో సచివాలయాల్లో ఏసీ రూమ్లో ఉండనీయాలి కేసీఆర్ గారు. మమ్మల్ని ప్రజల మధ్య ఉంచినారు, ప్రజల చుట్టూ తిప్పినారు. 100% టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గత కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేల కంటే 100 రెట్లు నయంగా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పనిచేసిండ్రు. రేపు ఆ ఫలితాలు మీరే చూస్తారు. సో ఇదే ప్రధాన కారణమా సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మళ్ళీ ఈసారి టికెట్లు ఇవ్వడం? ఎస్, అంతే కదా, మా వాళ్ళు పనిచేసినారనే నమ్మకం, కేసీఆర్ నాయకత్వాన్ని చూసి ప్రజలు ఓటేస్తారనేటువంటి విశ్వసనీయత. ఎందుకంటే విశ్వసనీయత కలిగిన నాయకుడు ప్రజలు సింపుల్ ఫైనల్గా ఆలోచించేదేంది, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉండాలనా, లేదు చంద్రబాబు నాయుడు చెప్పు చేతుల్లో ఉండేటువంటి కూటమి వ్యక్తి ఎవరైనా ముఖ్యమంత్రిగా ఉండాలా అన్నప్పుడు డెఫినెట్గా పీపుల్ విల్ ఓట్ ఫర్ కేసీఆర్, నాట్ ఫర్ కూటమి, నాట్ ఫర్ బాబు పర్సన్. ఎందుకు అంటే కేసీఆర్ అంటే ఒక విశ్వసనీయత. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అని తెలంగాణ తెచ్చి చూపించిండు, రాదనుకున్న కరెంట్ ఇచ్చిండు, కాదనుకున్న మంచినీళ్ళు ఇచ్చిండు. ఇవాళ ఒక మంచి ఆత్మగౌరవాన్ని నిలబెట్టి దేశంలో ఒక ఉత్తమ ముఖ్యమంత్రిగా టైమ్స్ ఆఫ్ ఇండియా కావచ్చు, ఈరోజు ఎకనామిక్ టైమ్స్ కావచ్చు, అదేవిధంగా స్వామినాథన్ గారు లాంటి వాళ్ళు కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ అనేక సంస్థలు అవార్డులు రివార్డులు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారికి ప్రకటించి ఒక గొప్ప పేరును ఈ రాష్ట్ర ప్రజలకు తెచ్చిపెట్టారు కేసీఆర్ గారు. అందువల్ల డెఫినెట్గా పీపుల్ విల్ లుక్ ఎట్ కేసీఆర్ అండ్ దే ఓట్ ఫర్ కేసీఆర్. డెఫినెట్గా కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటారు.